నిజంగా మీరు తొలిదేశ ఉద్యమంలో మలిదేశ ఉద్యమంలో చాలా దగ్గరగా ఉన్నవారు దృఢ తెలంగాణ అసలు అలాంటి ప్రజాస్వామ్యం ఉందా తెలంగాణలో మీరు దగ్గరగా చూస్తున్నారు అంటే ఒకటి మీరు మీరు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి రెఫర్ చేస్తే నేను కావాలంటే నేను పంపిస్తాను నా పుస్తకంలో ఉంటుంది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి దశలో రెండు వేల పన్నెండు పదమూడు టైంలో కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి వాదన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు ఆ సందర్భంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇది దొరల తెలంగాణ అని అనేటువంటి వాదనని ముందుకు తీసుకొచ్చినారు దొరల తెలంగాణ కాబోతుంది అనేటువంటి వాదనను ముందుకు తీసుకొచ్చినారు అప్పుడు నేను నమస్తే తెలంగాణలో నాకు గంటాపతం వచ్చేది అవును సార్ దొరలేవరు దొంగలేవరు అని నేను ఒక ఆర్టికల్ రాశాను దొర అంటే ఏమిటి దొర అంటే వెల్లమాని కాదు దుర అంటే వెల్లమాని కాదు దొర అంటే రెడ్డి అని కాదు దొర అంటే ఎవరికైతే అధికారం అహంకారం రెండు కలగలిసి ఉంటాయో వాడు ఏకులం వాడైనా దొరనే ఎస్ మనం జనరల్గా మన దుర దొరతనము దొరలకు వ్యతిరేకంగా తిరుగుబాటు తెలంగాణ సాయుధ పోరాటము అని అనుకున్నప్పుడు కూడా దానిలో ముస్లిం ఉన్నారు అవును దానిలో బీసీ దొరలున్నారు భూస్వాములు దొరక భూస్వాములు భూస్వాములను దొరలు అని అంటాం కానీ ఒక కులాన్ని దొరలని అనమా సో ఈ ఈ దీంట్లో వాళ్ళు మాట్లాడే పద్ధతి వాళ్ళు ప్రవర్తించే పద్ధతి వాళ్ళ దూకుడు వాళ్ళకు ఉన్నటువంటి మిగతా ఇవి ఇవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు చాలామంది దొరలాగానే బిహేవ్ చేస్తారు నాకు ఆచర్యం ఏంటంటే సార్ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి కూడా సార్ ఆయన స్క్రిప్ట్ ఆశిస్తారు రాహుల్ గాంధీని మనం అనడానికి లేదు ఎందుకంటే ఆయనకు అసలు ఇక్కడ స్వభావం తెలియదు వీళ్ళందరికీ నార్త్ ఇండియన్ లీడర్స్ అది మోడీ కానీ అమిత్ షా కానీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళకి సౌత్ ఇండియా తెలంగాణకు ఉన్నటువంటి మానవ స్వభావం తెలియదు తెలియక వాళ్ళు అదే భాషని ఇస్తుంటారు రాజస్థాన్లో ఎట్లా మాట్లాడతారో యూపీలో ఎట్లా మాట్లాడతారో బీహార్లో ఎట్లా మాట్లాడతారో ప్రజలందరూ వాళ్ళు పునకం ఊగినట్టుగా ప్రజలందరూ కూడా ఊతారని అనుకుంటారు అది సాధ్యం కాదు ఇక్కడ ప్రజలకి ఇక్కడి పరిస్థితులు తెలుసు ఇక్కడ సంస్కృతి తెలుసు ఇక్కడి స్వభావం తెలుసు ప్రజలకు ఉన్నటువంటి స్వభావం నాయకత్వ స్వభావం తెలుసు వీరి వాళ్ళ కొత్తగా తీసుకొచ్చేసి దొరలందరూ ఆ పార్టీలో ఉన్నారని అనుకుంటే అంటే నీ చుట్టూ ఉన్ను కూడా దురత్తనం బిహేవ్ చేసేటువంటి వాళ్ళు చాలా వస్తుంది నేను ఆ ఆర్టికల్లో రాసింది కూడా అదే అప్పుడు అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఒక ఆయన లేదా అప్పుడు ఒక ఒక సారీ ఒక ఇది ఉప ముఖ్యమంత్రిగా ఒక ఇదిలో ఉన్న ఒక ఆయన దళితుడు అయినప్పటికీ ఆయన కూర్చునే పద్ధతి ఆయన మాట్లాడే పద్ధతి ఆయన ఇతరులను సంబోధించే పద్ధతి కాంగ్రెస్ పార్టీలోనే ఏమో ఆయన చేసినారు అట్లా దళిత ద్వారా కొంతమందిని పేర్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి బీసీలలో కూడా అటువంటి ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు భూస్వాములు తెలంగాణ స్వభావంలో భూస్వామ్యం అనేటువంటిది ఒక ఆర్థిక సంబంధాలకు సంబంధించి భూ సంబంధాలకు సంబంధించి పీడనకు సంబంధించి కులానికి సంబంధం లేదు అంటే ఏ భూస్వామైనా అట్లనే బిహేవ్ చేస్తారు ఎన్నికలంటే ఆ పార్టీ జెండాలు చెప్పుకోవాలి ఎజెండాలు చెప్పుకోవాలి గతంలో వారు ఏం చేశారు రేపు అధికారులకు వస్తే ఏం చేస్తారని చెప్పాలి కానీ వ్యక్తిత్వ హరణాన్ని మీరు ఇట్లా చూస్తారు అంటే ఎప్పుడైనా సరే మనకు ఎజెండా లేనప్పుడు మనకు ఎజెండా లేనప్పుడు చెప్పడానికి ఒక విషయం లేనప్పుడు ఎదుటి వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది అది భౌతికంగా కానీ మానసికంగా కానీ లేదా మిగతాదని కానీ ఎప్పుడైనా సరే నువ్వు అవతల వాళ్ళని టార్గెట్ చేస్తున్నావు అంటే నీకు వేరే విషయం లేదనేది అర్థం